ఇప్పుడు ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది. సో సెకండ్ సినిమాకి మీరే స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు కదా. సో ఆడియన్స్ లేదా ఆడియన్స్ కాదు ఇండస్ట్రీ సినిమా స్క్రిప్ట్ ఇచ్చిన సాయి రాజేష్ తన డైరెక్షన్ మాత్రమే చేసింది. అంటే మీ డైలాగ్స్ రాసి ఉండొచ్చు, ఇతను ఓన్ స్క్రిప్ట్తో మనల్ని ఇంప్రెస్ చేయగలడా లేదా అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుందా, లేక అలాంటి ప్రాబ్లం రాదనుకుంటారా? అసలు అది రాలేదండి లక్కీగా ఇప్పటిదాకా. స్టోరీ అంటే స్టోరీకి మించి దానికి అతీతంగా జనాలకి, మీరు ఇందాక నుంచి స్టోరీ గురించి కన్నా డీటెయిలింగ్ గురించి ఎక్కువ మాట్లాడారు. నేను చేసిన మాటల గురించి జనాలు ఎక్కువ మాట్లాడుతున్నారు అండ్ డైరెక్ట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే కథ వెళ్ళిన విధానం. ఇప్పుడు ఇది ఒక నల్లగొండ అబ్బాయి తెల్లగొండ అమ్మాయి, ఇప్పుడు ఆయన కోరుకున్న దాన్ని మించి మీకు ఆ లాస్ట్లో పెయింటింగ్, ఆ లాస్ట్ 30 నిమిషాల క్లైమాక్స్, అంటే లాస్ట్ 30 నిమిషాలు నేను రాసింది అదంతా. సో జనాలకి ఇవన్నీ కనిపించినాయి క్లియర్గా, వీడు ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేయగలడు. కథ ఎంత రాసినా కూడా ఎమోషన్స్ హ్యాండిల్ చేయటం వేరే, సునీల్ గారిని తీసుకొచ్చి విలన్గా చేపించడం వేరే. సో ది బెస్ట్ థింగ్ ఏమైందంటే నాకు దీన్ని ఇవన్నీ డామినేట్ చేసి నాకు చాలా పాజిటివిటీ నిండింది ఇప్పుడు అందరి దగ్గర నుంచి. అంటే మీరు ఎంటర్టైన్మెంట్తో జనాన్ని ఆకట్టుకున్న రాగా ఉండేది ఉంటుంది సార్ అది, కానీ డ్రామానే సార్. ఎప్పటికైనా నేను బలంగా నమ్మేది డ్రామానే, నేను డ్రామానే నమ్ముతాను. హ్యూమర్ అనేది మధ్య మధ్యలో అలా వచ్చి వెళ్తుంటుంది, క్యారెక్టర్స్ వల్ల రావాలి తప్ప నేను జోక్ రాయకూడదు అక్కడ. ఓకే, నేను క్యారెక్టర్స్ అన్ని రాసేసి పెట్టేసుకున్నా, అవి మాట్లాడాలి నేను రాసేటప్పుడు. అది నేను బలంగా నమ్ముతున్నాను సార్, అది డ్రామానే సార్. ఎప్పటికీ నేను ఇప్పటికీ ఎన్ని చేసినా కూడా డ్రామా అనేది ఉంటుంది, అదే నా స్ట్రెంగ్త్, అదే నా లవ్, నేను దాన్నే నమ్ముతా. మీకు కలర్ ఫోటో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరి దగ్గర నుంచి? చాలామంది నుంచి చాలా చాలా రకాలుగా వచ్చాయి సార్. నాకు గుర్తున్నవి బాగా గుర్తున్న అల్లు అర్జున్ గారు పిలిచి ఏదో బాగుంది బాగా చేశారు అని చెప్పేసి పంపించేయకుండా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన సినిమాని చూసిన విధానాన్ని. కూర్చున్నాను, మన దాంట్లో వచ్చింది అందరూ బాగుంది అంటున్నారని మొదలుపెట్టాను. ఫస్ట్ 5 నిమిషాలకి టైటిల్స్ పడిన విధానంకి, వాళ్ళ నాన్న 7 దగ్గర జరిగిన సీన్కి, ఈడెవడో కరెక్ట్గా ఉన్నాడా అని స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే హీరోయిన్కి ఇలా హారతి ఇచ్చాడో 2 కాళ్ళు పైన పెట్టుకొని ఎవడరా ఈడు అని చెప్పి చూడటం మొదలుపెట్టాను అని అన్నారు. ఇది బెస్ట్ సార్. 2, రవితేజ గారి నుంచి కానీ నాని అన్న నుంచి కానీ నాని అన్న అన్నారు బాగా చేస్తున్నాడు, అర్రే అర్రే. ఆయన ఇంట్రడ్యూస్ చేయాల్సింది అసలు ఫస్ట్ నన్ను డైరెక్టర్గా, అది కుదరలా. తర్వాత ఇదంతా జరిగింది, గీతా ఆర్ట్స్ ఇదంతా జరిగింది. సో నాని అన్న అన్నారు బాగా చేశాడే బాగా చేశాడు అనుకుంటున్నాను. ఆ డ్రాఫ్టర్స్లో సుహాస్ వెళ్ళి సునీల్కి వార్నింగ్ ఇచ్చే సీన్లో దారి తప్పుతున్నావు వద్దు వద్దు ఇప్పటిదా బాగా చేసావు కదా సందీప్ అని అనుకున్నాను. తర్వాత అది అబద్ధం అని చెప్పి మొదలండి, అది మనోడు కరెక్ట్ దారిలో ఉన్నాడని అనుకున్నా. సో ఒక్కొక్కళ్ళు సార్ వాళ్ళ జర్నీ చెప్పారు. రవితేజ గారి మేనేజర్, ఆయన బెస్ట్ థింగ్ అనమాట. నిన్న ఫోన్లో స్టార్ట్ చేశానమ్మా సినిమా, కాసేపు చూశాను, ఆ ఫాదర్ డెత్ సీన్ అవ్వగానే అర్థమైపోయింది, ఇక్కడ చూడకూడదు అని చెప్పి ఆపేసి ఇంటికి వెళ్ళిన 85 ఇంచెస్ టీవీలో చూశాను అని. ఇలాంటివి సార్ ది బెస్ట్ సార్. అసలు వీళ్ళ నుంచి ఇంకా చాలా జనాలు అయితే రోజుకి 100 కొద్దీ మెసేజ్లు ఏడ్చాము ది బెస్ట్ థింగ్. ఇంకొక క్యూటెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఆయన అన్నారనమాట, మా ఆవిడకి నాకు గొడవ అయింది, సినిమా చూసాము, సినిమా తర్వాత తను ఏడుస్తుంటే తను ఓదార్చే ప్రాసెస్తాలో ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టాము, ఇంతకారంగానే నాకు ఆపరణ నిలబెట్టావు తెలుసా నువ్వు అని అన్న. ఇవన్నీ సార్ వాళ్ళు ఏదో టైం పెట్టి అంత చూసి వచ్చి పోగొడుతున్నారు కదా సార్, అది బెస్ట్ థింగ్ సార్. అసలు లాస్ట్ 20 రోజులు చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు సినిమాల్లో రంగు రుచి వాసన తక్కువ. అంటే ఏంటి అంటే, మీ ఇందాక చెప్పినాడు 4-5 ఒక మేజర్ సిటీస్ తప్పితే వేరే బడలోకి వెళ్ళరు. మీరు బందరు న్యూస్ వీడియోలో ఒక అంబియన్స్ పట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే కులాలు లేక మతాలు ఇలాంటి బ్యాక్ డ్రైవర్లు సామాన్యంగా పట్టుకోరు. ఒకవేళ పెట్టినా కూడా అందరూ బాయి బాయి అనే రేంజ్లోనే మన్మోహన్ చేసే ఫార్ములా అప్లై చేస్తారు, తప్పితే ఆ డిఫరెన్స్ ఆన్ స్క్రీన్ మీద చూపించరు. ఇప్పుడు మలయాళ సినిమాల్లో అది హిందూ నేపథ్యంతో పాటు క్రిస్టియన్ బ్యాక్డ్రాప్లో చెప్తారు, ముస్లిం బ్యాక్డ్రాప్లో చెప్తారు, అక్కడ ఉండే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మీద సినిమాలు నేస్తుంటారు. అటువంటి యాంబియన్స్ మీరు కలర్ ఫోటో తీసుకొచ్చారు. సో ఈ సినిమా తెలుగులో కన్నా వేరే లాంగ్వేజ్లో చేసి వస్తే మీకు ఇంకా ఎక్కువ అప్లాస్ వచ్చి ఉండేదని మీరు ఏమైనా అనుకుంటుంటారా? అస్సలు అలా అనుకోలేదు సార్, అలా అనుకోలేదు. కానీ వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు, ఎవరన్నా చేస్తే బాగుండు అని వెయిట్ చేసాము. సో ఒక పని చేద్దాం, అయితే అయ్యింది సరే ఓకే, చిన్న బడ్జెట్లో ఏదో చేస్తున్నాము, ఒకసారి చేద్దాం అంటే ఏదో కాంట్రవర్షియల్ కోరుకోలేదు, వస్తే ఎంతవరకు క్లోజ్ చేయాలో అంతవరకు క్లోజ్ చేద్దాం, కానీ ఈ బ్యారియర్స్ అన్నింటినీ బ్రేక్ చేద్దాం అని. అదే సార్, ఇప్పుడు ఒక ట్రాన్స్ అనే సినిమా ఒక క్రిస్టియన్ మెజారిటీ ఉన్న స్టేట్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అదే సినిమా మన తెలుగులో డైరెక్ట్గా చేసి ఉంటే ఇక్కడ రిలీజ్ అయ్యేది కాదు సార్.
కానీ కేరళలో అక్కడ అలా హిట్ అయింది, ఎందుకంటే ఆ చూసేది విధానం వాళ్ళు కదండి. నాకు తెలిసి మనోళ్ళు ఇంకా ప్రిపేర్ చేయాలేమో వాటి అన్నిటికీ, ఇంకా మెల్లగా ఏమన్నా వచ్చి నిజంగా అందరూ స్టార్ట్ చేస్తే ఇప్పుడు జీవితంలో అన్నీ ఉంటాయి సార్. ఒక చీకటి కొండని కూడా చెప్పాలి కదా. అదే అది చెప్పాలనే మనోళ్ళే రెడీగా అంటే సార్, ఇంతకు ముందన్న కొంచెం తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లో ఈజీగా వచ్చేసింది కదా, వాళ్ళ మనోభావాలను పోస్ట్ చేయడం ఈజీ అయిపోయింది సార్. హర్ట్ అవ్వటం అంటే ఈజీగా ఒక మెసేజ్ని ఒక ఇంకొకళ్ళకి పాస్ చేయడం తేలికైపోయింది. ఒక లాజిక్ తెస్తే అమ్మని నిజమే కదా అని ఓహో ఎవరికి తెలియని ఐడియాలు వీళ్ళు ఇస్తుంటారు. సో ప్రస్తుతానికి బారలేదు, వీఆర్ సేఫ్ ఈ సినిమా పరంగా అయితే. మిగతా లాంగ్వేజ్లు వచ్చుంటే ఏమో సార్ నాకు తెలియదు, మరి నేను ఎప్పుడంతా ఆలోచించలేదు కానీ మన దాంట్లో ఎవరో ఒకళ్ళు మొదలెట్టాలని అయితే మొదలుపెట్టింది సార్. మరి నెక్స్ట్ ఎలాంటి జోనర్లో కథ రాయబోతున్నారు, ఏంటి టార్గెట్ చేశారు? డ్రామానే సార్, ఎప్పటికీ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి సార్. సో ప్రస్తుతానికి రాసుకుంటున్నాను, ఇంకా ఏం కంప్లీట్గా చెప్పలేను సార్, ఫిక్స్ అయ్యి ఏదైతే చెప్పలేను. హ్యూమన్ ఎమోషన్స్, ఆ సటిల్ హ్యూమన్ ఎమోషన్స్, మళ్ళీ రిలీజియన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మించి ఇంకొక పెద్ద విషయం మీద మాట్లాడదామని అయితే అనుకుంటున్నా. అంటే ఎవరైనా హీరోలు మిమ్మల్ని సినిమా చేద్దాం అనడం కానీ, లేదంటే ఏదైనా ప్రొడక్షన్ హౌస్లు మిమ్మల్ని సినిమా చేద్దామని ఆఫర్లు ఇవ్వడం కానీ జరిగాయా? ఎస్కేఎన్ గారితో కలిసి చేస్తాను, ట్యాక్సీ వాళ్ళ ప్రొడ్యూసర్ ఉన్నాను కదా ఎస్కేఎన్ గారు, ఆయనతో కలిసి చేస్తున్నా గీతా ఆర్ట్స్లో జిఏ2. సో బన్నీవాస్ గారు, మార్తి గారు వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతున్నా, నేను టచ్లో ఉన్నాను వాళ్ళతో. సో హీరోస్ అయితే నేను ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే ముందు కథ అయిన తర్వాత రాసుకుంటే బెటర్, ఒకసారి అనుకుంటే బెటర్. ఈసారి మొత్తం కథ రాసుకొని ముందెళ్ళి చెప్దాం, ఎందుకంటే ఓకే దీనికి ఈ సీన్ ఇలాంటివి పడితే హీరో ఒప్పుకుంటారో లేదో ఇవ్వద్దు, ముందు రాసేసుకుందాం, ధైర్యంగా గుడ్డిగా నమ్మేసి ఆ కథను తీసుకెళ్ళి చెప్పేద్దాం. కొన్నిసార్లు ఒప్పుకోవచ్చు, అరే రేపు ఒకసారి సినిమా అయ్యాక ఒక సీన్ అనుకున్నాను కానీ ఎందుకు లేనండి, అరే చెప్పాల్సింది కదా, గుండెలు బాదుకోవాలి అప్పుడు, ముందు రాసేసుకుందాం జెన్యున్గా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అంటే మిమ్మల్ని టెంప్ట్ చేసేది ఏంటి, మీ స్క్రిప్ట్తో తప్పితే ఏమి రెమ్యురేషన్స్ ఆఫర్స్ కాదా? ఎస్ సార్, నా ఐ వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్ అని అయితే కూర్చున్నాను సార్. అదే యాక్టర్గా అయినా, రైటర్గా అయినా, డైరెక్టర్గా అయినా, ఇంత దాంట్లో చేస్తూ కూడా నాకు ఏదైనా ఎక్సైటింగ్ వచ్చింది డైలాగ్ రాసిపెట్టమంటే రాస్తాను, ఎందుకంటే నాకు స్టోరీ అటెంప్ట్ చేయాలి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.